हेलो फ्रेंड्स नमस्ते नेनु लक्ष्मी वेलकम बैक टू माय गार्डनिंग चैनल नेनु ओक गार्डन गुरिंची मीकु चेप्पबोतुन्नानंडि ఈ గార్డెన్ గురించి చెప్పే ముందు నేను ఒక విషయాన్ని మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. మన డైలీ లైఫ్లో మనం ఏ వెజిటబుల్ని మనం డైలీ యూజ్ చేస్తామో ఒకసారి చెప్పండి. వెంటనే మనకు క్లిక్ అయ్యేది టమోటా, మిర్చి, ఆనియన్స్, ఇంకా తోటకూర, పాలకూర, ఇంకా ఆకుకూరలు పక్కకు పెట్టేసి ఈ వెజిటబుల్లో మనము టమోటా, ఆనియన్, మిర్చి అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనూ, మధ్యాహ్నం లంచ్లోనూ, నైట్ డిన్నర్లో కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇందులో కూడా టమోటా గురించి చెప్పాలంటే టమోటాకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందండి. టమోటో లేకుండా మనం ఏ కూర చేసుకోలేం. చింతపండుకు ఆల్టర్నేటివ్గా టమోటో వాడతాం, కానీ టమోటో లేకుండా మనకి ఏ వంట అవ్వదు. బ్రేక్ఫాస్ట్ అవ్వదు, లంచ్ అవ్వదు, డిన్నర్ అవ్వదు. ఒక వారం రోజులు మనకు కూరగాయలు లేకపోయినా టమోటాలు ఉన్నాయనుకోండి, టమోటాలతో గడిపేచ్చు. టమోటా పచ్చడి, టమోటా కూర, టమోటాతో సాంబార్ కూడా చేసుకోవచ్చు. పైగా టమోటాతో రైస్, టమోటా రైస్ కూడా చేయొచ్చు. ఇంకా సూప్ కూడా చేసుకోవచ్చు. నాకు తెలిసి ఇన్ని రకాలు ఉన్నాయండి, నాకు తెలియకుండా ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఇలాంటి టమోటాని 365 డేస్ మనం పండించుకోగలమా? పండించే వాళ్ళు, నేను కూడా పండిస్తున్నానండి. కానీ నాకు కొన్ని రోజులు మాత్రమే టమోటా వస్తాయి, తర్వాత కొన్ని రోజులు మళ్ళీ బ్యాగ్ ఎత్తుకొని మార్కెట్కి వెళ్ళాల్సి వస్తుంది. కానీ 365 డేస్ ఈ టమోటాని పండించాలంటే దానికి ఒక పర్ఫెక్ట్మైన ఒక ప్లాన్ ఉండాలి, దానికి ఒక సిస్టమాటిక్గా. అంటే ఈరోజు నాకు టమోటా 1 వీక్, 1 వారానికి, 1 ఫ్యామిలీకి, అంటే 3-4 ఉన్న ఒక కుటుంబానికి 1 వారానికి ఎన్ని కూరగాయలు కావాలి, ఎన్ని టమోటాస్ కావాలని మనకు ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, దాని ప్రకారం నెలకు ఎన్ని రోజులు కావాలో ఒక ప్లాన్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత 365 డేస్ మనకు టమోటా కావాలంటే ఒక పర్ఫెక్ట్మైన ఒక ప్లానింగ్ కావాలి. ఆ ప్లానింగ్ ఏంటి అన్నది తెలుసుకోవడానికి ఈ వీడియో అండి. ఈ వీడియోలో నేను చూపించే ఈ గార్డెన్లో ఈ వెజిటబుల్ 365 డేస్ వచ్చేట్లు వీరు ప్లాన్ చేసుకున్నారు. అది చూడటానికే నేను ఈరోజు వచ్చానండి. మీకందరికి కూడా ఈరోజు చూపిస్తాను. ఆ అబ్బాయి ఈరోజు మీకు ఏం చెప్తాడంటే 365 డేస్ అంటే 1 నెల అయిపోగానే, ఇది ఈ క్రాప్ అంతా అయిపోగానే నెక్స్ట్ క్రాప్ రావడానికి మనం వెయిట్ చేయాలి. ఆ లోపల మనం ఏం చేయాలి, కూరగాయ తెచ్చుకోవడానికి మార్కెట్ వెళ్ళాలి. అలా కాకుండా ఈ వారం రోజులు టమోటాస్ కోసేసామనుకోండి, మళ్ళీ మనం మార్కెట్కి వెళ్లకుండా దానికి ఏం చేయాలన్నదే ఈరోజు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయము. ఈరోజు తెలుసుకున్నామండి ఇది. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. హాయ్ అండి, నా పేరు అక్షయ్. నేను ఇక్కడ బిహెచ్ఎల్ న్యూ ఎంఐజ్లో ఉంటాను. సో నేను ఒక 3 ఇయర్స్ నుంచి గార్డెనింగ్ చేస్తున్నాను. ఎక్కువగా వెజిటేబుల్స్ ఎక్కువగా పెంచుతాను, అన్ని నార్లు తెచ్చుకుంటాను. విత్తనంతో డైరెక్ట్గా వేసి నాటడం చేయకుండా నార్లు డైరెక్ట్ ఇక్కడ బానూర్ విలేజ్ దగ్గర నర్సరీ ఉంది. సో వెజిటేబుల్ నర్సరీ నుంచి నార్లు తెచ్చుకుంటాను ఎవ్రీ ఇయర్, ఇదే ప్రాసెస్. సో అలా ఈసారి టమాటా ఒక 70 నార్లు అలా తెచ్చుకున్నాను. సో అందులో కొన్ని ఇక్కడ పెట్టాను పైన, కింద కొన్ని ఉన్నాయి. సో ఈ వీటికి ఇప్పుడు చూస్తే కాయలు ఇంకా చాలా కనిపిస్తూ ఉంటాయి, కాయలు ఇంకా చాలా చిన్నగా ఉన్నాయి. సో అవి ఇవి ఒకేసారి నాటాను, కానీ వీటికి వాటికి కొంచెం క్లైమేట్ డిఫరెన్స్ రావడం వల్ల ఇది మనకు, ఇవి ఇంకా కాయల స్టేజ్ ఇంకా చాలా చిన్నగా ఉన్నాయి, అవి కొంచెం పండు స్టేజ్లోకి వచ్చేసాయి. అవి ఇంకొక 15-20 రోజుల్లో అవి పండు అయిపోతాయి. సో ఇలా నేను రొటేషనల్గా 365 డేస్ నాకు టమాటాలు బయట కొనుక్కోకుండా ఇంట్లోనే పండించుకోవాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు. సో గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ నుంచి వచ్చింది. సో 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాను గార్డెనింగ్. అందులో మెయిన్గా వెజిటేబుల్స్, ఎక్కువ వెజిటేబుల్సే. సో అందులో టమాటాలు, సో టమాటాలు 3 ఇయర్స్ నుంచి కూడా పండిస్తున్నాను. ఈసారి కొంచెం క్వాంటిటీ ఎక్కువ పెట్టాను, అంటే ఒక 70 మొక్కలు అలా నాటాను. మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు కాత దశకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఒక్క దగ్గర నాటాను. ఇవి ఒక 2 నెలలు టైం తీసుకుంటాయి మనకు కాయలు అవ్వడానికి. సో కాయలు అయ్యి కోసిన తర్వాత మళ్ళీ ఫ్లవరింగ్ స్టేజ్ నుంచి మళ్ళీ కాయ అవ్వడానికి మళ్ళీ 2 నెలలు పడుతుంది. సో అలా ఆ 2 నెలలు ఇంట్లో పండినవి వండుకోవాల్సి వస్తుంది, మళ్ళీ ఒక 2 నెలలు మళ్ళీ బయట తెచ్చుకోవాల్సి వస్తుంది. సో అలా జరగొద్దు అని చెప్పి ఈసారి ఇక్కడ కొన్ని పెట్టాను, మళ్ళీ పైన కొన్ని పెట్టాను. సో రొటేషనల్గా ఇక్కడ కాయ దశలో ఉన్నప్పుడు అక్కడ పండ్లు ఉంటాయి, సో అక్కడ పండ్లు దశలు ఉన్నప్పుడు ఇక్కడ కాయలు ఉంటాయి, అలా రొటేషనల్ బేసిస్లో ప్లాంట్ చేశాను. సో ఇది కూడా ఎలా అంటే గ్రో బ్యాగ్స్, 12-ఇంచ్ గ్రో బ్యాగ్స్ ఇవి. సో 12-ఇంచ్ గ్రో బ్యాగ్స్లో ఒక్కొక్క దాంట్లో 2 నాటాను మొక్కలు. సో వాటికి నార్లు తెచ్చుకున్నాను. మెయిన్గా నార్లు నేను గోపాల్ నర్సరీ బానూర్, సో బానూర్ విలేజ్ దగ్గర ఉంటుంది ఫస్ట్ నర్సరీ అదే. సో అక్కడ తెచ్చుకున్నాను. నార్లు తెచ్చిన తర్వాత నాటుకొని, సో దీనికి సాయిల్ మిక్స్ కూడా ఎలా అంటే ఒక 1 పార్ట్ సాయిల్, హాఫ్ పార్ట్ ఏమో కౌమ్యాన్ యూజ్ చేశాను,
ఇంకా హాఫ్లో హాఫ్ ఏమో ఒక జస్ట్ ఒక జగ్ ఇసుక, సో వాటర్ ఫ్లో ఫ్రీగా వెళ్ళిపోవడానికి. సో అలా మిక్స్ చేసుకొని దీని సాయిల్ మిక్స్ అలా ఇచ్చాను. సో ఇప్పుడు ఈ మొక్కలు నాటి నెల అవుతుంది. సో నెలకి కాయలు ఆల్రెడీ వచ్చేసాయి అన్నిటికీ. ఇంకా ఈ నాటిన 2-3 వారాల వరకు చాలా కేర్ తీసుకోవాలి. నేను నాటినప్పుడైతే అప్పటికి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, అప్పటికే ఎండలు బాగా ఉన్నాయి, సో గాలులు ఎక్కువ ఉన్నాయి. సో నేను తెచ్చిన వెంటనే నాటేసి, టైం వేస్ట్ చేసుకోకుండా నాటేసి, మనకు వాటరింగ్ కూడా రెగ్యులర్గా చేయని అవసరం లేదు, ఎందుకంటే చిన్న మొక్కలు కాబట్టి ఒక్కసారి వాటర్ పోస్తే ఒక 3-4 డేస్ దాకా అలాగే వాటర్ అలాగే ఉంటాయి. సో అలా నాటేసిన తర్వాత ఒక 2-3 వీక్స్ అలా అయిన తర్వాత అప్పుడు చిన్న చిన్నగా లీవ్స్ అన్నీ కింద కట్ చేస్తూ ఉండి, కింద ఎంత అంటే ఒక 1 ఫీట్ అలా కింద లీవ్స్ అన్నీ ట్రిమ్ చేస్తూ ఉంటాను, సైడ్ బ్రాంచెస్ కానీ లీవ్స్ కానీ రాకుండా. ఎందుకంటే మెయిన్గా మనకు ఎయిర్ వెళ్ళడానికి ప్లస్ సాయిల్ నుంచి డిజీజ్ ఏం రాకుండా ఉండడానికి అలా కట్ చేశాను. కట్ చేసి ఇంకో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే స్టిక్స్ పెట్టడం. సో స్టిక్స్ దేనికి అంటే ఇలా వర్షాలు గాలులు వచ్చినప్పుడు కానీ, లేదా ఇప్పుడు టమాటాలకి కాయలు బరువు ఎక్కుతాయి ఎలాగో, సో బరువు ఎక్కిన తర్వాత కొమ్మలు కింద వాలుతాయి, సో వాలితే విరగకుండా కర్రలు పెట్టాను. సో ఈ బ్యాంబూ స్టిక్స్ ఉంటాయి, బ్యాంబూ స్టిక్స్ ఇప్పుడు ఇవి 4 ఫీట్ ఉంటాయి హైట్, ఇవి మనకు 10 రూపీస్కి అలా దొరుకుతాయి ఇవి. సో ఇవి ఒక్కొక్క దాంట్లో వీటికి సపోర్ట్గా పెట్టేసి అలాగే తాళ్ళు, ఒక 2-3 తాళ్ళు అలా ఒక 5 ఇంచెస్కి అలా తాళ్ళు కట్టేశాను. సో ఈసారి పడ్డ వర్షాలకి, వడగండ్ల వానకి వాటన్నిటికీ తట్టుకున్నాయన్నమాట ఈసారి అయితే. సో ఇలా రెగ్యులర్గా అయితే నీమ్ ఆయిల్ అయితే ఒక స్టార్టింగ్లో అయితే 2 వీక్స్ ఒకసారి నీమ్ ఆయిల్ స్ప్రే చేశాను. సో ఇప్పుడు కొంచెం మొక్కలు ఎదుగుతూ ఉన్నాయి కాబట్టి ఇంకా వారానికి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తూ ఉండాలి. ఇంకా ఫర్టిలైజర్ విషయానికి వస్తే ప్రస్తుతానికైతే నేను ఈ వర్షాలన్నీ పడ్డాయి కాబట్టి వర్షాలు తగ్గిన తర్వాత బనానా ఫర్టిలైజర్ ఇచ్చాను. సో అది ఇచ్చి ఒక 2 వీక్స్ అలా అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఈ ఓడబ్ల్యూడిసి ప్రిపేర్ చేశాను. సో ఓడబ్ల్యూడిసి ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. సో ఈ కాయలు మీరు చూస్తున్నదైతే ఈ గ్రోత్ అంతా మనకు కౌ మాన్యూర్ వల్ల వచ్చింది. సో కౌ మాన్యూర్కి ఇంత. సో టమాటాలకి మెయిన్గా మిలీ బగ్స్ ఒకటి ఎఫెక్ట్ అవుతాయి బాగా. సో వాటికి నేనైతే నీమ్ ఆయిల్ స్ప్రే చేశాను, నీమ్ ఆయిల్ ఒకటి బాగా పనిచేస్తుంది. కానీ ఖచ్చితంగా వారం స్ప్రే చేస్తూ ఉండాలి ఆకు పైన కింద, అది కూడా సాయంత్రం మాత్రమే. అది పెస్ట్కైతే ఇది యూజ్ చేశాను. మళ్ళీ ఈ పండు ఈగలు కానీ లేకపోతే ఈ చిన్న చిన్న పచ్చదోమలు కానీ ఇవి రాకుండా స్టిక్కీ ప్యాడ్స్ యూజ్ చేశాను. సో బ్లూ కలర్వి ఒక రకం ఆకర్షిస్తాయి, ఎల్లో కలర్ ఒక రకం ఆశిస్తాయి. ఇంకా ఈ స్టిక్కీ ట్రాప్స్, సో స్టిక్కీ ట్రాప్స్ అయితే మనకు ఫ్రూట్ ఫ్లైస్కి. సో ఫ్రూట్ ఫ్లైస్ లాస్ట్ ఇయర్ నాకు ఇలాగే పుచ్చులు ఎక్కువ వచ్చాయని చెప్పి ఈసారి అది పెట్టాను. పాలినేషన్ కూడా అన్నిటికీ కరెక్ట్గా జరిగింది, ఎన్ని గుత్తికి ఎన్ని ఉన్నాయో అన్నీ కాయలుగా మారాయి. ఇప్పుడు ఈ కర్రలు ఎలా కట్టారో తెలుసుకుందామండి. తాడిని ఇలా తీసుకొని ఇలా ఈ రౌండ్లోకి వెళ్ళి ఇలా ఒక సైడ్ ఒకటి ఇటు ఒకటి లాగేస్తే అటు ఇటు లాగి కరెక్ట్ సెంటర్ లో ఉంటది కదలకుండా. సో అలా పైన కింద రెండు కట్టేస్తే కదలవు కర్రలు ఇట్లా. ఈ వర్షానికి చాలా ప్రాబ్లం వచ్చినాయి, చాలా మందికి పడిపోయాయి కదా, ఇలా ఇది అనమాట అది కట్టే పద్ధతి. ఇది చూసారు కదండి ఈ వీడియో, పిల్లర్ సపోర్ట్తో కర్రల్ని ఎలా కట్టుకోవాలి. పిల్లర్ లేని చోట వాటర్ క్యాన్స్లో మట్టి ఇసుక వేసి కర్రలు సపోర్ట్ ఇచ్చి ఎలా కట్టుకోవాలనేది వీడియో ద్వారా మనము చక్కగా తెలుసుకున్నాం కదండి. అలాగే 365 డేస్ టమాటోస్ రావాలంటే మనం ఎలా ప్లాన్ చేసుకుంటే మనం మళ్ళీ ఒక కొన్ని రోజులు ఇంట్లో పండించుకున్నవి, కొన్ని రోజులు మార్కెట్లో వెళ్ళి కొన్నవి ఇలా కాకుండా 365 డేస్ మనం పండించుకునే పద్ధతి కూడా మనం తెలుసుకున్నాం కదా. అంటే మనము ఈ ఒక్కసారి మనకి ఫ్రూటింగ్ ఇక్కడ అయిపోయింది అనుకో, ఆ లోపల ఇంకో చోట మనకి ఫ్రూటింగ్ వచ్చేటట్లు ప్లాన్ చేసుకుంటే టమోటోస్ ఎప్పుడు 365 డేస్ మనం పండించుకోవచ్చు.
ముఖ్యంగా ఈ సమ్మర్లో మనకు టమాటోస్ రేటు కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఒక్కోసారి 100 రూపీస్ కూడా రీచ్ అవుతూ ఉంటుంది. కానీ ఇలా ప్లాన్ చేసుకుంటే మనకి ఈ ఇలాంటి ప్రాబ్లం రాకుండా మనం చక్కగా మనం టమాటోస్ పండించుకోవచ్చు. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్.